దేవుని జ్ఞానము లేనప్పుడు జనములు నశించిపోతారు కానీ ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నాయో చూడండి సత్యాన్ని విస్మరిస్తున్నాయి తిమోతికి వ్రాసిన పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఒక మాట చదువుదాం దేవుని వాక్యం ఎంత గొప్పదో దాని దాని మీద మీకు ఉండవలసిన బాధ్యత ఏంటో చెప్తున్నాడు అయినను నేను ఆలస్యం చేసిన చేసినాడలా నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను ఒకవేళ ఆలస్యమైతే తిమోతి దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘం దేవుని మందిరం అంటే ఏంటి జీవము గల దేవుని సంఘం సంఘం అనగానే కట్టడాలు కాదు ఆ కట్టడంలో కూడుకుంటున్నారే మీరు సంఘం మీరే సంఘం మీరే దేవుని మందిరం దేవుని మందిరములో అనగా జీవము దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియాలి జనులు ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి జనులు ఎలా ఉండాలి అంటే సంఘంలో ఉన్నవనువు సంఘాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు సంఘములు ఎలా ప్రవర్తించాలో అది మీకు తెలియాలి ఏంటది ఆ సంఘం సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది సంఘం ఏంటట సంఘంపై దేవుడికి దేవుడిచ్చిన బాధ్యత దేవుడు సంఘంపై పెట్టిన బాధ్యత ఏమండి మీ ప్రక్కన మీరు కూర్చున్న మీ ఎడం ప్రక్కన రెండిళ్ళు కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ ఇల్లు కట్టబడుతున్నప్పుడు ఆ మధ్యలో కార్నర్లో కానీ మధ్యలో కానీ పిల్లర్స్ కనబడుతున్నాయి చూడండి పిల్లర్స్ ఇవి స్తంభాలు పిల్లర్స్ పైన వేయబడే ఆ స్లాబ్ని మోయడానికి అవి ఆధారం స్తంభం ఆధారం ఇదిగో నా ముందు నిలబడినటువంటి కెమెరా చూసారా మూడు కాళ్ళు ఉన్నాయి ఆధారం ఆ కెమెరా నిలబడడానికి ఆధారం మీ ముందున్న స్క్రీన్ చూసారా ఒక స్టాండ్ ఉంది అది నిలబడడానికి ఆధారం అవి తీసేసినప్పుడు కెమెరా పడిపోతుంది ఇది తీసేసినప్పుడు ప్రొజెక్టర్ ఏమంటారు స్క్రీన్ పడిపోతుంది ఆ స్తంభాలను పడగొట్టినప్పుడు పైన స్లాబ్ కూడా ఏమవుతుంది సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు అంటే సత్యం అనేది సమాజంలో నిలబడాలి ఎందుకంటే సత్యము లేకపోతే సమాజం ఏమవుతుందో మొదటి మాటల్లో మీకు చెప్పాను ఈ ప్రపంచం ఏమవుతుందో చెప్పాను సత్యమును విస్మరించిన జనులు నాశనం అయిపోతున్నారు ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది దేవుడు వారితో వ్యాజ్యమాడుతున్నాడు ఈ ప్రపంచం కాపాడబడాలంటే ప్రపంచంలో ఏముండాలి ఉండాలి ఈ సత్యాన్ని నిలబెట్టే బాధ్యత ఎవరిది అంటే సంఘాలది సంఘానికి ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చాడంటే సంఘము సత్యమునకు ఆధారము స్తంభము ఆధారం స్తంభం ఆధారము స్తంభం జాగ్రత్తగా మీరు ఆలోచిస్తేనండి స్తంభం లేనప్పుడు స్లాబ్ కూలిపోతుంది ఇది మీకు అర్థమైతే సంఘము సత్యం కోసం నిలబడకపోతే ఈ సమాజంలో సత్యం కూడా కనుమరుగవుతుంది 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 ఏంటి వాక్యం కనుమరుగవుతుందా అవును వాక్యం కనుమరుగైతే ప్రాబ్లం ఏమిటి అనుకుంటున్నారేమో వాక్యం ఒకవేళ లేకపోతే ఆత్మల రక్షణ జరగదు వాక్యం లేకపోతే ఈ సమాజం రక్షింపబడదు వాక్యం లేకపోతే సమాజంలో ప్రతిదీ నాశనం అయిపోతుంది అంటే మెడిసిన్ అయితే అంటే మెడిసిన్ కాపాడుకోవాలి మందు ప్రపంచాన్ని కాపాడే మందు ఇది కాపాడుకోవాలి అందుకే యోదోపత్రిక పద్నాలుగో వచనంలో ఏమంటాడు చదవండి నాలుగో వచ్చినాలో ఏమంటాడు చదవండి యోదో పత్రిక యోధాపత్రిక నాలుగవ వచనం ఎలా అనగా మూడో వచనం ఇక్కడ చదువు మూడో వచనం ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చేయండి కాపాడుకోండి స్తంభముగా మీరు నిలబడాలి సత్యానికి మీరే స్తంభం స్తంభం లేనప్పుడు సత్యం కూడా పడిపోతుందంటే అవును అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాటం చేయాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను వేడుకుంటున్నాను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను ఏమండి వాక్యము సత్యము యొక్క గొప్పతనం అవసరత ఈరోజు సంఘాలకు అర్థం కాలేదండి కానీ అపవాదికి తెలుసు ఏ సత్యము వాక్యము ఏ వాక్యము ఏ సత్యము ఏ జ్ఞానం మనుషుల ఆత్మలో రక్షించగలదో ఆ వాక్యాన్ని నిర్వీర్యం చేయడానికి వాడు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు దాన్ని కాపాడుకోవడానికి సంఘాలే ప్రయత్నం చేయటం లేదు స్తంభంగా నిలవాల్సిన సంఘాలే సత్యమును విస్మరించేస్తున్నాయి అందుకే సంఘాలలోనండి వాక్యం లేదండి